మదనపల్లి పట్టణంలో 25-29 వార్డులలో జన చైతన్య యాత్రను మనం ప్రారంభించడం జరిగింది. ఇక్కడ అద్భుతమైన విశేష స్పందన ప్రజల నుండి రావడం జరుగుతుంది. పెన్షన్ అయితేనేమి, సాగునీటి సమస్య అయితేనేమి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయితేనేమి ప్రజలకు చేరుతున్న విషయాన్ని ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇదే విధంగానే క్షేత్రస్థాయిలో ఇంకా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనే వాటిని అన్నింటిని కూడా పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని పోయి సంక్షేమ పథకాలను ఇంకా విస్తృత స్థాయిలో తీసుకెళ్లడానికి మేమంతా కూడా ఐకమత్యంతో కట్టుకట్టుగా మేము పనిచేసి ఈరోజు ఈ యొక్క మదనపల్లి పట్టణంలో తెలుగుదేశం పార్టీకి విజయానికి మేమందరం కూడా తోడ్పడతామని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంకా ఎటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ప్రజలు మా దృష్టికి తీసుకుని వస్తే వాటిని పరిష్కరించడానికి మేము అన్ని విధాలుగా కృషి చేస్తామని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం.